బ్యాక్ టు ఇదండి సంగతి. బీజేపీ బీఆర్ఎస్ లు తోడు దొంగలని కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ లు తోడు దొంగలని బీజేపీ అంటుంది, కాంగ్రెస్ బీజేపీలు రెండింటినూ నమ్మొద్దని బీఆర్ఎస్ అంటుంది. వీరిలో ఎవరిని నమ్మాలి, ఎవరెవరు ఒక చెట్టు, ఎవరు ఎవరికి బీ టీం అన్నది ఎవరికి అర్థం కావడం లేదు. ఎన్నికల ఏడాదిలో జనాన్ని అయోమయంలోకి నెట్టేసేలా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం తెలంగాణలోని వరంగల్ జిల్లాకొచ్చారు. ఈ సందర్భంగా మోదీ పాలకపక్షమైన బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ తో పాటు జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను కూడా కలిపి ఆ రెండు పార్టీలు కుటుంబ పార్టీలన్నారు. కుటుంబ పార్టీ అయిన కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని నాశనం చేస్తే మరో కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. ఈ ఆరోపణతో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఒకే దెబ్బతో అప్రతిష్ట పాలు చేయాలన్నది బీజేపీ వ్యూహంగా భావిస్తున్నారు. यहां की सरकार ने सिर्फ चार काम किए हैं. पहला, सुबह शाम मोदी को केंद्र सरकार को रेगुलरली गाली देने का काम किया है. पूरी डिक्शनरी इसी काम में लगाई है. दूसरा काम क्या किया है, एक परिवार को ही सत्ता का केंद्र बनाने का और खुद को तेलंगाना का मालिक साबित करने का काम किया है. तीसरा काम क्या किया है, इन्होंने तेलंगाना के आर्थिक विकास को चौपट कर दिया. चौथा काम क्या किया, चौथा इन लोगों ने तेलंगाना को भ्रष्टाचार में डुबो दिया. తెలంగాణలో ఆ మూడు పార్టీలు ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకోవడం కొత్త కాదు. ఏడాదిగా ఒకరినొకరు చక్కగా తిట్టుకుంటున్నారు, అరమరికలు లేకుండా ఆరోపణలు చేసుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ చేతిలో రిమోట్ లా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహారాలు నడుపుతూ ఉంటారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ మధ్యనే రాహుల్ గాంధీ ఖమ్మం సభలోనూ ఇదే ఆరోపణ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవిత పేరు చార్జ్షీట్ లో ఉన్నా ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడమే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య స్నేహానికి నిదర్శనమని కాంగ్రెస్ నేతలు దుయ్యబడుతున్నారు. కొంతకాలంగా డీలా పడ్డ తెలంగాణ బీజేపీ మళ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు రెండు రహస్య మిత్రులేనని బీజేపీ ఆరోపిస్తోంది. అందుకే రెండేళ్లుగా కేసీఆర్ కేవలం బీజేపీనే విమర్శిస్తున్నారు తప్ప దశాబ్దాల తరబడి దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ ను పల్లెత్తు మాట అనడం లేదన్నది కమలనాథుల వాదన. అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను బీజేపీకి బీ టీమ్ గా అభివర్ణిస్తోంది, ఇటు బీజేపీ కూడా బీఆర్ఎస్ ను కాంగ్రెస్ కు బీ టీమ్ అని విమర్శిస్తోంది. ఇంతకీ బీఆర్ఎస్ ఎవరికి బీ టీమ్, ఎవరెవరి మధ్య సీక్రెట్ డీల్ కుదిరింది అన్నవి తేలాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. కొద్ది నెలల్లో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్యనే ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ కూడా ఇంచుమించు ఒప్పుకుంది కూడా. బీజేపీ జాతీయ స్థాయి నాయకుడొకరు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని సంచలన ప్రకటన చేశారు. గట్టిగా 40 స్థానాల్లో కూడా బలమైన అభ్యర్థులను పెట్టే స్థితిలో లేని బీజేపీ తెలంగాణలో అధికారంలోకి ఎలా వస్తుందని మీడియాను ఎదురు ప్రశ్నించారు ఆ నేత. బీజేపీ డీలా పడ్డ తర్వాత కాంగ్రెస్ లో జోష్ మరింత వేగం అందుకుంది. అందుకే బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీల నుండి పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్ లో చేరడానికి క్యూలు కట్టారు. ఇప్పటికే బీజేపీలో చేరతారనుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువ కప్పేసుకోగా జూపల్లి కృష్ణారావు కూడా త్వరలోనే కండువా వేయించుకోవడానికి మెడ వంచేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.
కీలక పదవులు ఇవ్వడంతో ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాత్కాలికంగా బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పడం లేదని అంటున్నారు. కాంగ్రెస్ జోరు అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్ కు నచ్చడం లేదు. ఇద్దరికి ఇబ్బందిగానే ఉంది. బీఆర్ఎస్ కు సంబంధించి వచ్చే ఎన్నికలు చాలా కీలకం. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా పట్టుదలగా ఉన్నారు. బీఆర్ఎస్ కు అడ్డుకట్ట వేసి తాము అధికారంలోకి రావాలని బీజేపీ పంతంగా ఉంది. కొద్ది నెలల క్రితం వరకు తమదే అధికారమన్న ధీమాతో ఉండేది కూడా. దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అద్భుత విజయాలు సొంతం చేసుకున్న బీజేపీ తెలంగాణలో బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకుంది. అయితే సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండింటి అంచనాలు తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా తారా జువ్వలా పైకి లేచింది. దాని గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటే బీజేపీ బీఆర్ఎస్ ల పట్ల వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అన్ని మంచి శకునాలే కనిపిస్తున్నాయని హస్తం పార్టీ నేతలు కూడా హుషారుగా కదం తొక్కుతున్నారు. అందుకే కావచ్చు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి.